పాపము అశాంతి భయం దిగులు శ్రమ వేదన దొంగతనం వ్యభిచారం వ్యాధి హత్యలు ఉగ్రవాదం భయంకర సంఘటనలు మరణం నరకం పాప క్షమాపణ పరిశుద్ధ జీవితం ప్రేమ వాక్య ధ్యానము नेमती सहवास नित्यजीव సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవునికి సన్నిహితం చేయాలని దేవుని చిత్తంలో జీవితాలను భద్రపరచుకుంటూ ఈ భయంకరమైన అంత్య దినాల్లో ప్రతి పరిస్థితిలో ప్రతి విషయంలో ఆయనకు సంతోషం కలిగించే భక్తి చేయడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక ఈ దినాల్లో భయంకరమైన పరిస్థితులు ప్రపంచం అంతట్లో చూస్తూ ఉన్నాం ఒకవైపు ఈ అనారోగ్యం తెగులు లేకపోతే ఉమెక్రాన్ కోవిడ్ రకరకాల జబ్బులు ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉన్నాయి మరొక వైపు అనేక దేశాల్లో భూకంపాలు సునామీలు యుద్ధాలు ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితి అరాచకం అవినీతి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఇలాంటివి మనం ఊహించుకోలేదు భయంకరమైన అనారోగ్యానికి ప్రజలు భయపడిపోతున్నారు కొంతమంది అలవాటు పడిపోయారు చస్తే చస్తాంలే అన్నట్టున్నారు ప్రభువారు చెప్పిన హెచ్చరికలు మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఇలాంటి పరిస్థితిలో మనం భక్తిని ఎలా చేయాలి ఏమేమి చేయాలి ఈ ప్రపంచం మీదకి ముంచుకొస్తూ ఉన్న ముప్పులు కొన్ని అయితే క్రైస్తవ్యాన్ని పాడు చేసేవి మరికొన్ని జరుగుతూ ఉన్నాయి గత వారం మనం చెప్పుకున్నట్లు ఎన్నో అబద్ధ బోధలు సామాన్య ప్రజలను భక్తి నుండి వెనక్కి లాగేవి సైతాను వాడి సమయం చాలా తక్కువని ప్రజలను దారుణంగా మభ్యపెడతా ఉన్నాడు వీటన్నిటి మధ్య దేవుణ్ణి ఎరిగిన మనం మన భక్తిని జాగ్రత్తగా కాపాడుకోవాలి మన యొక్క దీపాలు వెలుగుతూ ఉండాలి మన జీవితాలు దేవునికి మానవునికి కూడా ప్రయోజనకరంగా ఆశీర్వాదంగా భక్తి వైపు పురుకొల్పేవిగా కుటుంబాలను దేవుళ్ళలో భద్రపరుచుకునేవిగా ఉండాలని కోరుతూ ఉన్నాను ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయ్యతితో గాలికి కొట్టుకొని పోవునట్లు కలిపింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు చేత ఎగర కొట్టబడిన వారైనట్లు ఉండక మనం ఇక మీదట పసిపిల్లల్లాగా ఉండకూడదు పసిపిల్లలు ఇతరుల మీద ఆధారపడతారు పుట్టిన బిడ్డ ఒక రెండు మూడు సంవత్సరాల వరకు కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు ఆ పడుకొని ఉండటమే తప్ప కనీసం లేచి కూర్చోలేదు కొన్ని నెలలయ్యాక నెమ్మదిగా పాకటం మొదలు పెడతారు మరికొన్ని నెలలకు కూర్చుంటారు ఆ తర్వాత నడుస్తారు పిల్లలు ఇతరుల మీద ఆధారపడతారు పిల్లలు తమంతడు తాము ఏమీ చేసుకోలేరు పరిశుభ్రపరచుకోలేరు పసిపిల్లలు ఏమీ ఆలోచించలేరు పసిపిల్లలు ఒక నిర్ణయాన్ని చేయలేరు ఆ చేతులు కూడా మనమే తీసి సరిగ్గా పెడతా ఉంటాం తల జాగ్రత్తగా పెడతా ఉంటాం పౌలు గారు ఈ మారు మనసు పొందిన ఎఫెస్సీలకు ఈ పత్రిక చాలా చాలా నిగూఢమైన సత్యాలు విలువైన సత్యాలు ఒక విశ్వాసి ఎంత భద్రంగా దేవుళ్ళ ఉంటారు అనేది ఈ పత్రిక చాలా స్పష్టంగా చెప్తా ఉంది మీరు పసు పిల్లల్లాగా ఉండకూడదు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పర్లోక రాజ్యం వెళ్ళాలి అంటే ఓ చిన్న కుర్రోడిని నుంచోపెట్టి ఇలాంటి మనస్తత్వంలోకి రావాలి అని చెప్పారు అంటే చిన్నపిల్లలు మనం పెడితే తింటారు ఒక వయసు వచ్చాక మూడు నాలుగు ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు మనం వాళ్ళు నడిపించాలి మన వాళ్ళకి పెట్టాలి తినిపించాలి రెండు సంవత్సరాలు సంవత్సరం మూడు సంవత్సరాల్లోపు నెమ్మది నెమ్మదిగా వాళ్ళు తింటూ నేర్చుకుంటారు వాళ్ళని తిట్టితే మన దగ్గరకు వచ్చేస్తారు ఓ దెబ్బేస్తే మన ఒళ్ళోకే పరిగెత్తుకొస్తారు వాళ్ళ కోపాలు ద్వేషాలు తెలియదు ఆ కోపం ఆ ద్వేషం ఆ తర్వాత మనం నేర్పిస్తాం మన జీవితాల్ని చూసి నేర్చుకుంటారు ఆ పసిపిల్లోడి మనస్తత్వంలోకి వస్తేనే పర్లోకం వెళ్తానన్నారు అంటే ఎదిగిన ఒక బిడ్డను తీసుకొని వచ్చి వాళ్ళ ముందు నుంచోబెట్టి ఉదాహరణ చూపించారు పౌల్ గారి ఇక్కడ చెప్పేది పుట్టిన పసిపిల్లలు మీరు ఇక మీదట పసిపిల్లల్లాగా ఉండకూడదు ఇందాక చెప్పుకున్నట్లుగా పసిపిల్లలు పెద్దవాళ్ళ మీద ఆధారపడతారు వాళ్ళు పెడితే తింటారు తల్లి పాలిస్తే తాగుతుంది లేకపోతే ఆ ఆకలితో చాలా గట్టిగా ఎడవటం తెలుసు పసిపిల్లకి మీరు పసిపిల్లల్లాగా అంటూ మనుషుల మాయోపాయముల చేత వంచనతోను మనుషుల మాయోపాయాలి రకరకాల బోధలు మనుషుల్ని మాయతో పట్టుకోవడం తప్పు మార్గమునకు లాగు కుయుక్తి మీరు పసిపిల్లల్లాగా ఉండకూడదు బైబిల్ చదవండి బైబిల్ తెలుసుకోండి దేవుని బోధలు మనకు తెలియాలి నేను తరచుగా చెప్తా ఉంటాను దేవుళ్ళకి వచ్చాక తప్పకుండా వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలు కంటిద పెట్టుకోవాలి మన పిల్లలకి నేర్పాలి మనం తరచుగా చదువుకోవాలి ఇవి క్రైస్తవ్యానికి స్టాండర్డ్ అవే మన కొలతలు పరిశుద్ధత ప్రేమ నీతి సమాధానం క్షమాపణ పవిత్రత జీవితం పవిత్రంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి మీరు పసిపిల్లల్లాగా ఇటు అటు కొట్టుకొని పోవద్దు ఏ బోధలు పడితే ఆ బోధలు నమ్మొద్దు ప్రతి బోధ దేవుని బోధ అనుకోవటానికి వీల్లేదు తప్పు మార్గమునకు లాగబడతా ఉంటారు యేసు ప్రభు ఏం చెప్పారు మీద ఈ పత్రికలన్నీ వ్రాయబడ్డాయి మీదే ఈ భక్తులు తమ జీవితాలను కట్టుకున్నారు ఆ సత్యం కొరకే అందరూ కూడా దాదాపు హతసాక్షులయ్యారు కొన్ని వేల మంది సంఘ ప్రారంభంలోనే హతసాక్షులయ్యారు ఇటు అటు గాలికి ఎగిరినట్టుగా ఒక ఎండుటాకు గాలికి కొట్టుకొని పోయినట్లుగా మన యొక్క ప్రవర్తన ఉండకూడదు మన యొక్క విశ్వాసం సడలిపోవడానికి లేదు మన యొక్క విశ్వాసానికి మూలం దేవుని యొక్క వాక్యం మన నూతన జన్మకు మూలం యేసు ప్రభు వారి యొక్క రక్తం ఆ రక్తంలో మనం పుట్టాం ఆ రక్తం ద్వారా మారు మనసు పొందాం ఆ రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ లభించింది యేసు ప్రభు వారి యొక్క పాప పరిహారార్థమైన రక్తం ఈ భూమి మీద చెందకపోతే క్షమాపణకు వేరే మార్గం లేదు మన మూలం ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి వంచనతో కపటంతో ఇటు అటు కొట్టుకొని పోయే బోధల వైపు మీరు ఏమాత్రం కూడా వాటిని అంగీకరించకూడదు అని పౌలి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు బైబిల్లో పాత నిబంధనలో కూడా కొన్ని వాక్యాలు ఎప్పుడూ కూడా నా మనసులో నిలిచిపోతూ ఉంటాయి జకరియా గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం సైన్యములే కథపతి ఏహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చి సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడే ఒకని అందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడే విధవరాండను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడే మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలంచకుడి ఇలాగా బైబిల్లో ఒక వ్యక్తి భక్తి చేయ తలంచినప్పుడు ఎన్నో కొలతలున్నాయి ఎప్పుడు ఎవరికి కీడు చేయకండి ఎవరిని విమర్శించకండి సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చండి సత్యము యథార్థత పవిత్రత ఇంగ్లీష్లో క్లీన్ లైఫ్ అంటారు మచ్చలేని జీవితం పరిశుద్ధమైన జీవితం దేవునికి ఇంపైన జీవితం ఎలా వస్తాయండి ఇవి యేసు రక్తము ద్వారా మనకు ప్రాప్తిస్తాయి ఎంత ఘోరమైన వ్యక్తి అయినా సరే ఎంత భయంకరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అయినా సరే ఆయనకు విరోధంగా నడిచిన వ్యక్తి అయినా సరే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు పరిశుద్ధపరుస్తారు ఒక పరిశుద్ధమైన జీవితంలోకి నడిపిస్తారు పసిపిల్లల్లాగా ఉండకండి సత్యాన్ని గ్రహించండి ప్రభువారిని మనం నమ్ముకున్న తర్వాత ఆయన రక్తానికి మన జీవితాన్ని అప్పగించుకున్నాక పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసించడం ప్రారంభించాక ఎప్పుడైతే మన యొక్క జీవితం పరిశుద్ధాత్మకు అవుతుందో అప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతారు మచ్చలేని జీవితంలోకి తీసుకొని వెళ్తారు ఈ ప్రపంచంలో కొందరు యేసు ప్రభు దేవుడు కాదు అని నిరూపించడానికి బైబిల్ కొనుక్కొని చదివి వాళ్ళే దేవుని యొక్క మహిమను పరిశుద్ధతను రక్షణను కనుగొని ఆయనకు సాక్షులైపోయారు భయంకరమైన హంతకులు ఆయన తెలుసుకొని పరిశుద్ధమైన జీవితంలోకి వెళ్ళారు మనం ఎవ్వరం కూడా ఇటు అటు తొలగవలసిన పని లేదు క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకోవడం అంటే ఆయన యొక్క వాక్యములో మనం పునాది వేసుకుంటాం ఆయన మాటల్లో మన జీవితాన్ని అల్లుకుంటాం ఆయన యొక్క ప్రేమలో మన జీవితం స్థిరపడాలని కోరుకుంటాం ఆయన మనల్ని చూచి ఆనందించాలి మన భక్తిని మన మన ఇష్ట ప్రకారం కాదు ఆయన ఇష్ట ప్రకారం భక్తి చేస్తాం ఈ తలంపు మనసులో ఉంచుకొని యాకోబు పత్రికలో కూడా మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే జకరియాలో చెప్పిన మాటలే ఇంచుమించు ఇక్కడ కూడా వ్రాయబడ్డాయి చాలామంది సోషల్ వర్క్ చేస్తారు పేదల్ని ఎంతో ప్రేమిస్తారు అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు బానే ఉంది ఇహలోక మాలిన్యం అంటకుండా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని బైబిల్ చెప్తా ఉంది ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయక్తితోనూ దయచేసి దయచేసి క్రైస్తవులందరికీ దేవుణ్ణి నమ్మదలించిన ప్రతి వ్యక్తికి కూడా ఒక తల్లిగా నా సలహా మనుష్యుల వైపు కాదు మనం చూడవలసింది మన కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చిన ప్రభు వైపు చూడాలి భక్తి నేర్పించమని ఆయన అడగాలి ప్రార్థనా జీవితాన్ని దయచేయమని అడగండి ప్రభు ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తారు అంత మాత్రమే కాదు కష్టాలు దుఃఖాలు సమస్యలు అనారోగ్యాలు ఈ పరిస్థితులన్నీ కూడా మనకు విశ్వాసాన్ని చేస్తాయి ఆయనలో మన జీవితాన్ని స్థిరపరుస్తాయి ఒక సమస్య ఉన్నప్పుడు వేదనతో ప్రార్థన చేసుకుంటాం ఏ సమస్య లేకపోతే కన్నీటి ప్రార్థన కూడా రాదు కదా ఎలాంటి బోధ అయినా సరే మనుష్యుల వైపు చూడవద్దు అని మీకు మనవి చేస్తున్నాను మనం చూడవలసింది యేసు ప్రభు వైపు మనం భక్తి చేయవలసింది ఆయన చెప్పిన మాటలను బట్టి ఈ రోజుల్లో అంతే దినాల్లో నానా రకాల బోధలు వస్తూ ఉన్నాయి ప్రతి బోధ కూడా బైబిల్ ప్రకారం ఉన్నదా లేదా అని మనం పరీక్ష చేయాలి రెండవదిగా చంచలమైన మనసు ఉండకూడదు పసిపిల్లల్లాగా ఎవరో చెప్తే అన్నిటికీ బుర్ర ఊపే మనసు కూడా ఉండకూడదు మనం చేసే భక్తి పరిశుద్ధాత్మ మనకి నేర్పిస్తారు ఆయన మనలో ఉండి సత్యము వైపు నడిపిస్తారు ప్రభువారి బోధలు మనకి జ్ఞాపకం చేస్తారు జీవితాన్ని ఆయన సరిదిద్దుతారు పరిశుద్ధాత్మ ఒక ఆవేశం కాదు పరిశుద్ధాత్మ ఏదో ఉప్పొంగిపోయే అనుభవం కాదు ఆయన మన జీవితాల్లో నివసించి జీవజలపు ఊటగా మనల్ని చేస్తారు కాబట్టి ప్రతి ఉపదేశానికి తలవంచకూడదు ఇది బైబిల్ ప్రకారం ఉందా లేదా అనేది పరీక్షించాలి మనుషుల వైపు కాదు మనం చూడాలి ఏ మనిషి కూడా మనల్ని పరలోకం తీసుకొని వెళ్ళరు మనమందరం బోధకులమైనా శవకులైనా శవకరాండ్రైనా మన అందరికీ యజమాని యస్సు ప్రభు ఆయన బోధల్లో మనం నిలబడాలి కాబట్టి గాలికి ఎగురుగొట్టబడే ఆకుల్లాగా కాకుండా సముద్రంలో అలల చేత ఆ మైలంతా తీసుకొని వచ్చి ఒడ్డుకు పడేసి మళ్ళీ అలా నిష్క్రమిస్తుంది కాబట్టి ఏదో ఆవేశంతో అలలతో కొట్టుకొని పోయినట్టుగా మనం ఉండకూడదు ఒక నిశ్చలమైన భక్తి చేయటానికి అలవాటు పడాలి అప్పుడు పదిహేనవ వచనంలో చెప్తా ఉన్నాడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయంలో ఎదుగుదము ప్రేమ కలిగి ఏ ప్రేమ అండి ఇది ఇది మానవ ప్రేమ కాదు ఇది దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమకు ఉన్నాయి ఈ ప్రేమ ఎవరినైనా అవలీలుగా ప్రేమిస్తుంది ద్వేషించేవారిని కూడా ప్రేమించగలిగిన ప్రేమ ఒక వ్యక్తి ఎంత పాపి అయినా దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నా ఆ వ్యక్తిని ప్రేమించగలిగిన ప్రేమ రెండవది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు కుక్తులు మోసాలు కల్పనా కథలు ఏవేవో కాదు సత్యాన్ని గురించి మాట్లాడతాం సత్యానికి మనం సాక్షులు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పడం అన్ని విషయాల్లో కూడా ఎలాంటి కుయుక్తి కపటము వేషధారణ మోసపూరితమైన మాటలు ఇతరులను మభ్యపెట్టే భక్తి పైకి చూడడానికి అందరికీ భక్తుల్లా కనిపించి అంతరంగంలో భక్తి లేకుండా జీవించటం కాదు కానీ ప్రేమ ఏ ప్రేమ ఇది దేవుణ్ణి కలిగి ఉండే ప్రేమ దేవుణ్ణి చూపించే ప్రేమ అన్ని విషయాల్లో యశు ప్రభుని సులువు మీద ఎందుకు చంపారు తాను దైవ కుమారుడని చెప్పుకున్నందుకు చంపారు ఇతడు దైవ కుమారుడు అని చెప్తున్నాడు కాబట్టి ఇతను బ్రతకటానికి వీలు లేదు అన్నారు కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది ఎందరూ ఆయన అంగీకరిస్తే వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చారు ఆయన దైవకుమారుడు అని చెప్పుకున్నందుకు యూదులు ఆయన సిలువ కప్పజెప్పారు కానీ ఎంత విచిత్రం తెలుసా ప్రభు చనిపోయిన తరువాత ఆ సిలువలో ఆయన పలికిన ఏడు మాటలను బట్టి మనం సిలువను మోసుకొని నడవటం అంటూ ఉంటాం కదా దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి సిలువ అనగానే మనకి టకటక టక కొన్ని విషయాలు గుర్తు రావాలి నా ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదన్నారు సిలువలో పాపక్షమాపణ ఉంది కాబట్టి క్షమాపణ పొందకుండా అనగా మారు మనసు లేకుండా ఆయన్ని వెంబడించడం అసాధ్యం రెండవది మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి శిలువు నెత్తుకొని నడవడం అంటే మారు మనసు పొందడం జీవితం మార్చుకోవడం పరిశుద్ధతలోనికి రావడం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక పరిశుద్ధమైన జీవితానికి అలవాటు పడతారు యేసు ప్రభు దైవకుమారుణ్ణి అని చెప్పుకున్నందుకు అసూయతో సిలువేశారు ఆయన సిలువలో మరణించాక సిలువ వేసిన రోమా అధికారి ఇతడు నిజంగా దైవకుమారుడే అని ప్రకటించాడు అప్పుడు మరి మత అధికారులు ఏమయ్యారు యేసు ప్రభు దేవుని దగ్గర నుండి దిగి వచ్చిన దైవకుమారుడు మనల్ని చెయ్యి పట్టుకొని తండ్రి అయిన దేవునితో సమాధానపరిచారు కాబట్టి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు ఆయన ఎలా క్షమించారో మనం అలా క్షమిస్తాం ఆయన ఎలా ప్రేమించారో అలా మనం ప్రేమిస్తాం ఎలా ఆయన తండ్రితో సహవాసం కలిగి ఉన్నారో మనకి ఒక మాదిరి చూపించారు ఎలా ప్రార్థన చేశారో ఎలా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన చేశారో గెత్సెమనేలో ఎలా ప్రార్థించారో ప్రతి పరిచర్యలో ఆయన ఎలా ప్రార్థన చేశారో అలాగే మన మనోజీవితాన్ని కూడా ప్రార్థనతో మలుచుకుందాం ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయరో ఆ వ్యక్తి నిజమైన భక్తిని చూపించలేరు క్రీస్తుకు వలె ఉండటానికి ఆయన వలె దీనులుగా ఉండటానికి సాత్వికులుగా ఉండటానికి ఆ శిలువనెత్తుకొని మనం నడవగలగటానికి సిలువ అనగానే పాపక్షమాపణ గుర్తొస్తుంది శాతాను పైన విజయం గుర్తొస్తుంది శిలువ అనగానే మరణంలో నుండి జీవంలోనికి దాటటం ప్రతి విధమైన విషయంలో ఒక విజయవంతమైన జీవితం మన జీవితాల్లో ఎక్కడ ఏ విషయానికి ఓడిపోతున్నామో ఏ పాపానికి ఓడిపోతున్నామో అదే విషయాన్ని మనం జయించడానికి శిలువ మనకి సహాయం చేస్తుంది సిలువలో ప్రభువారు పలికిన ఏడు మాటలు కూడా మనకు మాదిరే మొట్టమొదటిది క్షమాపణ క్రైస్తవ జీవితం క్షమాపణతో ప్రారంభమవుతుంది అందుకే ఒక ఒకడు నిందించుకోకూడదు ఒకరికొకడు వివాదం రేపకూడదు ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు తగ్గి ఉండాలి ఒకరినొకరు తగ్గించుకోవాలి దీన మనస్సులోకి రావాలి ఎవ్వరు కూడా తమ్ముడు తాము హెచ్చించుకోవడానికి వీల్లేదు ఆ తరువాత ప్రభువారు రెండవది ఆ దొంగను రక్షించగలిగారు ఆత్మల కొరకమైన భారం ఇతరులు ఏ వ్యక్తి అయినా సరే రక్షించబడాలి అనే ఒక ఆత్మీయమైన దాహం బాధ్యత తల్లి అయినా భార్య అయినా అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు ప్రతి ఒక్కరిని గురించిన ఒక బాధ్యత సంపూర్తిగా నెరవేర్చాలి నాలుగవదిగా ఇతరుల యొక్క పాపాలు ఆ పాప క్షమాపణ కొరకు ఇతరుల కొరకు ఎలా ప్రార్థించాలో మనకు తెలియాలి నెహేమ్యా దానియలు కూడా నేను ఆ ప్రజలను పాపం చేశామని ఒప్పుకున్నారు ప్రభువారు అందరి పాపాలు తన మీద మోసుకొని ప్రతి పాపానికి పరిహారం చేశారు అలాగే మనల్ని మనం పరిశుద్ధులుగా కాకుండా ఇతరులను క్షమాపణలోనికి తీసుకొని వస్తాం ఆత్మల దాహం కలిగి ఉండటం ఉంటాం మన యొక్క జీవితాన్ని దేవుని చేతికి అప్పగించగలిగిన స్థితిలో జీవితాన్ని పెంచుకుంటాం క్రీస్తుకు వలె అన్ని విషయములలో ఉంటూ మనం ఆత్మీయమైన జీవితంలో అన్ని విషయాల్లో ఎదుగుతాం భక్తి ప్రేమ పరిశుద్ధత నీతి అన్ని విషయాల్లో ఎదుగుతూ పర్లోక రాజ్యానికి అర్కూలంగా ఉంటాం అందుచేత పసిపిల్లలలాగా ఎటుబటే అటు ఆ బోధలకు లొంగిపోకూడదు ఎంత దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఇంకా వస్తాయి మన విశ్వాసాన్ని పరీక్షించేవెన్నో వస్తాయి వీటన్నిటి విషయంలో మనము క్రీస్తు సారూప్యంలోకి ఎదగాలని ఒక నూతన స్వభావాన్ని ధరించుకుంటేనే మన విశ్వాసంలో స్థిరులుగా ఉంటేనే ఆయన రాకడలో మనం పాలు పొందగలం కాబట్టి పసిపిల్లల వలె ఏది పడితే అది మనం నమ్మి అటు ఇటు పరిగెత్తకుండా ఒక స్థిరమైన భక్తితో క్రీస్తు సారూప్యంలోకి ఎదుగుతూ ఆ నిత్యత్వం కొరకు సిద్ధపడదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీకు వందనాలు ప్రభా స్తోత్రాలు అయినా అయా ఈ దినాల్లో మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా దృష్టిస్తున్న దేవుడు ఎవ్వరు కూడా ఇహలోక విషయాల కొరకు కాకుండా ఇటు అటు కొట్టుకుని పోకుండా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యేసు మీద తమ పునాదిని వేసుకొని వాక్య ప్రకారం జీవిస్తూ మీరాకడ కొరకు సిద్ధపడే బిడ్డలుగా ఒక్కొక్కరిని తీర్చిదిద్దండి తండ్రి మీకు వందనారు ఎంతమంది అనారోగ్యాలు బాధలు ఆర్థిక సమస్యలు చెప్పనలే కానీ శోధంలో ఉన్నారు మీరే విడిపించండి సహాయం చేయండి మీకే అప్పగిస్తూ ఏస్తు నామనా వేడుకుంటున్నాను తండ్రి ఆమె మహాదేవుడు మన ప్రభువు నాయన యేసు క్రీస్తు కృపాదేవిని ప్రేమ పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం వచ్చిన మనందరికీ సదా సదాడయండి నిత్యత్వాన్ని గుర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించునుగా క్రీస్తుకు వలె అన్ని విషయాలు ఎదగటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక మా అడ్రస్ శ్రీమతి జాయ్ శాంబెన్ని ఇమాన్యుల్ చర్చ్ వన్ డాష్ వన్ ఫార్టీ సిక్స్ ఎస్ అచుతాపురం కాకినాడ ఫోర్ మా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ నైన్ త్రీ మరియు జీరో ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ